హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది రీసెంట్గా ఈ సెట్ ఎం సెట్ కౌన్సిలింగ్లో సీట్ మంచిగా రాలేదు, అంటే మంచి కాలేజీలో రాలేదు, లేదంటే మంచి బ్రాంచ్ రాలేదు అని నన్ను అడుగుతూ ఉన్నారు. అడుగుతున్న వాళ్ళకి నేను ఏ విధంగా సమాధానం చెప్పాను, సో వాళ్ళు ఎలా రియాక్ట్ చేశారో నాకు తెలీదు. బట్ ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఆ వీడియో ఏంటంటే, యాక్చువల్గా ఎవరైతే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుందాం లేదంటే మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి. సో గైస్, ఇక్కడ మీరు 1 ఇయర్ లాంగ్ టర్మ్ మళ్ళీ తీసుకోవడం వల్ల ప్రాబ్లమే, 1 ఇయర్ మీరు వదిలేయడం వల్ల ప్రాబ్లమే, ఎవరికి మీకే పెద్ద ప్రాబ్లం. ఎందుకు అంటే 1 ఇయర్ మీకు బ్యాక్ స్టడీస్ వెళ్ళిపోతారు. సో ఇవాళ ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో ఈ గవర్నమెంట్కి తెలీదు, వాళ్ళు ఏ రూల్స్ మారుస్తారో వాళ్ళకే తెలీదు, అండ్ ప్రజెంట్గా ఉన్న ఈ కరోనా సిచ్యువేషన్స్లో ఎలా ఉందో మనకు తెలియదు. సో ప్రజెంట్గా ఉన్న ఇట్లా రోగాల సిచ్యువేషన్స్లో లైఫ్ ఎలా మారుతుందో తెలియదు. మళ్ళా మీరు కూర్చొని 1 ఇయర్ చదివి 1 ఇయర్ వేస్ట్ చేసుకొని మళ్ళీ మీ జూనియర్స్తో కాంపిటేటివ్గా వచ్చి వాళ్ళకంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసి వాళ్ళకంటే మంచి కాలేజీలో వెళ్ళాలి అనుకుంటే ఈ 1 ఇయర్లో ఏమైనా జరగవచ్చు, మీకేమైనా జరగవచ్చు, మీ హెల్త్ ఇష్యూ కావచ్చు, మీ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, మీ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ ఇష్యూ కావచ్చు, ఎక్కడ ఒక డిస్టర్బెన్స్ అయిపోతారు ఖచ్చితంగా. కాబట్టి ఈ 1 ఇయర్ మళ్ళీ వేస్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ లాంగ్ టైం తీసుకోవాలి లేదంటే తర్వాత లాంగ్గా చదివి మంచి ర్యాంక్ కొట్టి మంచి కాలేజీలో కూడదాం అనుకోవడం చాలా అంటే చాలా వరస్ట్ డిసిషన్. సో ఆ డిసిషన్కి మీరు ఎప్పుడూ వెళ్ళకండి. లైఫ్లో 1 డే అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాంటిది 1 ఇయర్ మీరు వేస్ట్ చేస్తున్నారంటే ఇట్స్ రియల్లీ బ్యాడ్ థింగ్. కాబట్టి అట్లాంటి డిసిషన్ తీసుకోవద్దు. 1 ఇయర్ వేస్ట్ అయినా పర్లేదు, నేను ఇట్లాగే వెళ్తా అంటే యు ఆర్ టేకింగ్ ఎ టూ మచ్ రిస్క్. బట్ 1 ఇయర్ వేస్ట్ కాకూడదు. నేను ఏ చేత కాలేజ్ అయినా పర్లేదు, ఏ చేత బ్రాంచ్ అయినా పర్లేదు, నాకు కావాల్సిన కోర్స్ నేను చదివి తర్వాత గెయిన్ చేసుకున్నా అనే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు వచ్చిన సీట్ వచ్చిన కాలేజీలో ప్రొసీడ్ అయిపోండి. ఎందుకంటే 4 ఇయర్స్ ఇంజనీరింగ్, 3 ఇయర్స్ డిగ్రీ, 3 ఇయర్స్ డిప్లొమా తర్వాత మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు నేను చేసింది కరెక్ట్ అని. ఎవడైతే 1 ఇయర్ వెనక్కిపోతాడో వాడు ఖచ్చితంగా బాధపడతాడు నేను చేసింది రాంగ్ అని. ఇలాంటి కేసెస్ నేను ప్రాక్టికల్గా ఇన్ని చూశాను, నా ఫ్రెండ్స్లో కూడా చూశాను. కాబట్టి 1 ఇయర్ వేస్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీకు వచ్చిన బ్రాంచ్ కాలేజీని లైక్ చేయండి, ప్రొసీడ్ కాయండి. యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టే లాంగ్ ఫర్ ఎవర్ దేర్. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 2, 3, or 4 ఇయర్స్. కాబట్టి 4 ఇయర్స్ అలా కళ్ళు మూసుకున్నా వెళ్ళిపోతాయి, మీకు తెలియకుండానే గడిచిపోతాయి. ఎవరైతే లాంగ్ టైం తీసుకొని మళ్ళీ ర్యాంక్ కొడదాం, మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు వచ్చిన దాంట్లోనే జాయిన్ అవ్వండి. రైట్ గైస్, ఆ వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.